రాజకుటుంబంలో పుట్టినటువంటి వనస్థులు వాళ్ళందరూ కూడా ఎంతో ఎంతో ఉన్నతమైనటువంటి చదువులను చదువుతూ ఎంతో భయభక్తులు కలిగి ఉండి మంచి పరిస్థితిలో ఎదుగుతా ఉన్న టైంలో సడన్ గా శత్రుదేశపు రాజు వచ్చి వీళ్ళందరినీ దేశానంతటిని కూడా బానిసలుగా వాళ్ళ రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయారు. పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బెంబేలెత్తిపోతా ఉన్నప్పుడు ఇంకా బ్రతుక అయిపోయింది. ఎందుకంటే సొంత దేశం అయితే అక్కడ పని చేసుకునడానికి, లాభం సంపాదించుకోవడానికి, క్షేమంగా ఉండడానికి, సుఖంగా పిల్ల పాపలతో సంతోషించడానికి అవకాశం ఉంటది. అదే బానిసలుగా వేరే దేశానికి తీసుకుని వెళ్ళిపోబడినప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఎలాంటి వెట్టి చాకరీ చేయాలో, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయో తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి స్థితి. ఇలా అందరూ కూడా ఏడ్చుకుంటా ఉన్నారు, గగ్గోలు పెడతా ఉన్నారు, ఇంకా బ్రతుక అయిపోయింది అని. రాజకుటుంబంలో పుట్టినటువంటి ఈ యవనస్తులు జీవితం ఏంటి, ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, వారి పరిస్థితిని చూసుకుని ఏం చేయాలో తెలియట్లా, ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది, అలా బెంగగా దిగాలుగా ఉన్న ఆ టైంలో అద్భుతంగా దేవుడిచ్చిన అవకాశం ఏంటి అంటే, బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయినటువంటి ఆ దేశంలోనే ఆ రాజు ఆజ్ఞ రాజకుటుంబికుల్లో ఉన్నటువంటి వ్యక్తులను, మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులను నేను ట్రైన్ చేస్తాను, నేను తర్ఫీదునివ్వాలి అనుకుంటున్నాను నా దేశంలో, కాబట్టి అందము కలిగి ముఖ్యులై ఉన్నటువంటి, లేకపోతే తత్వజ్ఞానం తెలిసినటువంటి, మంచి యాక్టివ్ గా ఉన్నటువంటి రాజకుటుంబీకులైనటువంటి యవనస్తులను సెలెక్ట్ చేసి యూదుల్లో ఎవరైనా ఉంటే వారికి కూడా అవకాశం ఇద్దాం, వారిని కూడా ట్రైన్ చేద్దాం అని ఒక ఆజ్ఞ జారీ చేయబడింది ఆ శత్రు దేశంలో ఆ శత్రు రాజు దగ్గర నుండి. వెంటనే సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ సెలెక్షన్ లో దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నగో అనే ఈ నలుగురు రాజకుటుంబీకులు కూడా ఎన్నిక చేయబడ్డారు. ఎన్నిక చేయబడినప్పుడు ఈ నలుగురు యవనస్తులు, అమ్మయ్యా, ఈ ఇబ్బంది నుండి, ఈ భయంకరమైన పరిస్థితి నుండి బయటపడ్డాము అని అనుకుని వారు ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోలేదండి. విచిత్రం అనిపిస్తుంది ఈ విషయాన్ని మనం ఒక్కసారి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉంటే. ఎందుకంటే భయంకరమైన పరిస్థితి, బ్రతుకుతామో చస్తామో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యవనస్తుల జీవితాలు ఒక్కసారిగా ఏదో నెమ్మది పొందుతాయి అన్న రీతిలా ఆ బానిస పరిస్థితుల నుండి మంచి కాలేజీలోనికి, యవనస్తులతో పాటు ట్రైనింగ్ అవ్వడానికి రాజు అవకాశం ఇచ్చి మంచి పరిస్థితులను, మంచి స్థితిగతులను ఇచ్చి ఆ యవనస్తులను రప్పిస్తే రాజు ఆహారము, రాజు తాగే పానీయము ఆ యవనస్తుల కోసం ఏర్పాటు చేస్తే ఆ యవనస్తులు అంటా ఉన్నారు, దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నగో, వారు మాకు రాజు తాగే పానీయము, రాజు తినే ఆహారం మాకొద్దు, ప్లీజ్ మేము శాఖధాన్యాలు తింటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి. ఇది చాలా సాహసంతో కూడినటువంటి మాట. ఎందుకంటే ఒకవేళ వీళ్ళను చూసే అధికారి ఒప్పుకోలేదు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి, చావో రేవో అనే పరిస్థితి. వీళ్ళెంత ధైర్యం చేసి ఆ అధికారిని అడుగుంటారంటారు, మేము చచ్చిపోయినా పర్వాలేదులే, మేము మరలా బానిసలుగా వెళ్ళిపోయినా పర్వాలేదులే అని తీర్మానం చేసుకుని అడిగారండి వీళ్ళు. ఆ భయంకరమైన బానిస పరిస్థితి నుండి బయటపడాలని ఎవరైనా కోరుకుంటారు, మరలా తిరిగి వెళ్ళాలి అని ఎవరు అనుకోరు. కానీ వీరు పర్వాలా, మా దేవునికి వ్యతిరేకంగా మేము చేయకూడదు, మా నమ్మకానికి, మా విశ్వాసానికి వ్యతిరేకంగా మేము ప్రవర్తించకూడదు, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ప్రభుత్వ ఆదేశాలే అయినా, అది బంధువర్గమైనా, అది ఏమైనప్పటికీ మేము దేవునికి వ్యతిరేకంగా చేయకూడదు అనే ఒక తీర్మానం వారు కలిగి ఉన్నారు. కనుకనే ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా వారు తెగించి అధికారిని అడుగుతా ఉన్నారు, ప్లీజ్ మాకు రాజు భోజనం మాకొద్దు. వెంటనే అధికారి వారి మీద కనికరం చూపించి, దేవుడే అధికారికి కనికరాన్ని ఇచ్చి, దేవుడేనండి అధికారికి కనికరాన్ని ఇచ్చి, ఓకే మీరు వెజ్ తినండి, ఒక్క 10 డేస్ చూస్తాను అని. మనం చాలా సార్లు దేవుడు ఏంటండి వారిని ఒప్పించట్లేదు, వారిని చేయట్లేదు అంటే, మీరు ఒక స్టెప్ వేస్తే దేవుడు కార్యాలన్నీ మన జీవితంలో ప్రత్యక్షంగా మనం చూస్తాం. మనం అడుగు ముందుకు వేయం, దేవుడు చెయ్యాలి అని చూస్తూ ఉంటాం. మనం ఒక అడుగు వేసినప్పుడు మన విశ్వాసాన్ని, ఏమైనా దేవుడే, ఏమైనా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితి అయినా, నా చావే అయినప్పటికీ కూడా
నా బ్రతుకు మీద నా ప్రాణం మీదకు వచ్చినప్పటికీ కూడా నా దేవుడే నా దేవుని కోసమే ఈ జీవితం అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి మన మీద దేవుడు కనికరాన్ని పుట్టిస్తాడు. ఆమేన్. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప దేవుడండి. మనం ఏం చేస్తాం తెలుసా, దేవుణ్ణి పాయింట్ అవుట్ చేసినట్లు మాట్లాడతాం, దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటాం. చాలామంది అంటారు పాస్టర్స్ కండి చావో రేవో అనే తీరు పాస్టర్లకు ఉండాలండి, దేవుని సేవకులకు ఉండాలండి అని అంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము పాస్టరా, దావీదు పాస్టరా, దానియేలు పాస్టరా, యోసేపు పాస్టరా, ఇస్సాకు పాస్టరా, యాకోబు పాస్టరా, యోబు పాస్టరా, ఇలా చాలామందే లిస్ట్ ఉందండి బైబిల్లో. వీళ్ళందరూ పాస్టర్స్ కాదు, వారి జీవితాలలో, వారి ఉద్యోగాలలో, వారి వ్యాపారాలలో, వారి అధికారంలో నమ్మకం కలిగి ఉన్నారు కదా. మీకే తెలుసు నేను చెప్పిన అవసరంలా, పాస్టర్ అయితేనే చావో రేవో అన్న తీర్మానం కాదు. దేవుని నమ్మిన ఏ వ్యక్తి అయినా దేవుని చిత్తమే నా బ్రతుకులో జరగాలి, దేవుని ఇష్టమే నా బ్రతుకులో జరగాలి, దేవునికి ఇష్టమైనట్లే నేను ఉంటాను అనే తీర్మానం చేసుకోవాలి, తీసుకోవాలి అండి. దానియేలు తన స్నేహితులు ఆ తీర్మానం తీసుకున్నారు. కనుకనే ఎన్ని వేల సంవత్సరాలైనా వారి గురించి, వారి విశ్వాసం గురించి మనం చెబుతానే ఉన్నాం, చెప్పుకుంటానే ఉన్నాం, మనం నేర్చుకుంటా ఉన్నాం. యవనస్తులండి, యవనస్తులు వీళ్ళు, వీళ్ళు వీళ్ళు విశ్వాసం ఎంత అసలా కదా. వాళ్ళ కన్నుల ముందే భీకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. రాజు పట్టబడ్డం, ఆ రాజు కళ్ళు పీకించి వేయబడ్డం, అక్కడ ఉన్నటువంటి ఆ వారి దేశ ప్రజలందరూ కూడా నరకయాతన ఏడుచుకుంటా ఉన్నారు, అనేక మంది చచ్చిపోతా ఉన్నారు, తిరగబడుతున్న వారిని చంపేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యవనస్తులు దేవుని మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు, వారి నమ్మకాన్ని విడిచిపెట్టలేదే. వారిని అపవిత్రపరుచుకునే పరిస్థితులు వారి జీవితంలో సంభవించినా మేము చచ్చిపోయినా చచ్చిపోతాం కానీ మేము మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోము. ఎంత గొప్ప తీర్మానం ఎంతమంది తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ పాస్టర్స్ కాదు, గుర్తుంచుకోండి, రాజు కుటుంబంలో ఉన్నతమైన కుటుంబంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు తీసుకున్న తీర్మానం. మరి మనం ఏ రీతిగా ఉంటా ఉన్నాము, మన బ్రతుకులు ఎట్లా ఉంటా ఉన్నాయి, మనం అలాంటి తీర్మానాలు చేసుకోగలుగుతున్నామా? నేను దేవుని కోసం ఈ పని చేయను, నేను దేవుని కోసం ఇలాగే ఉంటాను, నేను దేవుని కోసం మడి కట్టుకుని అంటారే అలా నేను జీవిస్తా, నా ఉద్యోగం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, కుటుంబ జీవితం అవనివ్వండి, ఎలాంటి పరిస్థితిలో అయినా. చాలామంది అంటూ ఉంటారు నా ఫ్రెండ్స్ నన్ను ఇబ్బంది పెట్టారండి, నా చుట్టాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి, మా ఇంట్లో మా అమ్మగారు మా నాన్నగారు వారి యొక్క ఆలోచనలు పూర్వకాలం కదండి, వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మేము ఈ పనులు చేసేసామండి, అనుకోకుండా చేసామండి, ఇంకా తప్పక చేసామండి. ఇలా ఎన్నిసార్లు ఈ రీతి మాటలు మీ జీవితాలలో నుండి వచ్చుంటాయి గమనించండి. ఎవరో ఇబ్బంది పెడితే మనం ఇబ్బంది పడిపోయి ఆ పనులు చేసేసాము, ఇది ఒక సాకు మాత్రమే. నిజంగా దానియేలు షడ్రకు మెషకు అభెద్నగోలుకున్న మనసే మనకున్నట్లయితే, దేవుని మీద ఆ ప్రేమే మనకున్నట్లయితే, ఎవరో ఇబ్బంది పెడితే మనం ఇబ్బంది పడిపోయి ఆ తప్పులు చేయమండి. కాబట్టి ఎవరి మీదో ఆ ఇబ్బంది అని వారి మీద నెట్టడం కాదు, కానీ మన బ్రతుకుల్లో ఒక తీర్మానం తీసుకుని ప్రభువా కడ వరకు నేను కట్టుబడి ఉంటాను, నీకే కట్టుబడి ఉంటానయ్యా, నాగటి మీద చేయి పట్టి వెనుక తట్టి చూచేవాడంట దేవుని రాజ్యానికి చేరడంట. కాబట్టి మనం ఒక తీర్మానం చేసుకున్నాం, మనం దేవుని మీదే, దేవుణ్ణే నమ్మాం, దేవుని కోసమే జీవిద్దాం, దేవుని కోసమే మరణిద్దామండి. ఎందుకంటున్నానంటే ఊరికి భక్తి చేయొద్దండి ప్లీజ్. ఏదో తప్పక ఆదివారాలు వచ్చినాయి అంటే చర్చికి రావాలి, శుక్రవారాలు వచ్చినాయి అంటే రాత్రులు చర్చికి రావాలి, బుధవారాలు వచ్చినాయి అంటే రాత్రులు చర్చికి రావాలి, లేదంటే మంగళవారాలు వచ్చాయంటే రాత్రులు చర్చికి రావాలి. ఇలాగా ఏర్పాటు చేయబడిన దినాల్లో ఏదో చర్చికి వచ్చి అటెండెన్స్ వేయించుకుని ఏదో మొక్కుబడిగా ఉండి మరలా వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టానుసారం జీవిస్తూ సినిమాలు చూస్తూ సీరియల్స్ చూస్తూ త్రాగుడు త్రాగుతూ లేకపోతే వేరే వేరే వ్యసనాలలో ఉండిపోతూ చెడు మాటలు మాట్లాడుతూ ఎదుటివారి మీద గొడవలు పడుతూ ఇలా ఎంతకాలం అంటారు?
ఎందుకంటారు? క్రైస్తవ జీవితం ఒక క్రమమైన జీవితం, క్రైస్తవ జీవితం ఒక కఠినమైన జీవితం. ఆ కఠినమైన జీవితాన్ని మనం ఖచ్చితంగా సాధన చేయవలసిందే. ఒకవేళ ఇబ్బందిగా ఉందంటారా, దయించి చర్చికి రాకండి. కఠినంగా ఉంది కదా ఈ మాట, నిజంగా చెప్తా ఉన్నా, దయించి చర్చికి రాకండి. ఎందుకో తెలుసా? టైం వేస్ట్ పనులండి. ఎందుకు టైం వేస్ట్? అయితే ఇక్కడన్నా సుఖపడదాం, లేదా పరలోకంలో అన్నా సుఖపడదాం. మీకు అర్థమైందా నా మాట? అయితే ఈ లోకంలో సుఖపడదాం. ఎలాగా? దేవుని విడిచిపెట్టేసి తినేసి తాగేసి మొత్తం ఊరంతా షికార్లు తిరిగేసి మన ఇష్టారాజ్యంగా ఉంటూ ఇక్కడ సుఖపడిపోదాం, ఈ శరీరాన్ని సుఖపెట్టుకుందాం. లేదు, కట్టడితో నియమంతో దేవుని కోసం బ్రతుకుతూ దేవుని కోసం జీవిస్తూ దేవుని మాట ప్రకారం జీవిస్తూ మన శరీరాన్ని కష్టపెట్టుకుంటూ పరలోకంలో సుఖపడదాం. సరేనా? అంతేగాని వేషధారణ దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మీ టైం వేస్ట్ పనులు చేయకుండా, అంటే ఊరికిన ఎందుకో వచ్చాము, ఒక గంట కూర్చున్నాము చర్చిలో అనే పరిస్థితి కాకుండా, ప్రభువా నేను నీ కోసం బ్రతుకుతా ఉన్నా, దినదినము కూడా నాకొక అది ఒక యుద్ధం లాంటిది, ఖచ్చితంగా నేను ఆ యుద్ధంలో గెలవాలి ప్రభువా, నీ సహాయం నాకు కావాలి అని దేవుని పాదాలు పట్టుకుందామండి. దేవుడు నమ్మదగినవాడు, యుద్ధం యెహోవాదే, మన పక్షంగా యుద్ధం చేయవాడు దేవుడే, మనల్ని గెలిపించేవాడు దేవుడే. గనక దేవుని మీద ఆధారపడి దేవుని కోసం జీవిద్దాం. ఆమేన్.